ఈరోజు టాపిక్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కు అప్లికేషన్ విధానం ఏ విధంగా మరియు ఫీ వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు తెలుసుకుందాం. ముందుగా అఫీషియల్ సైట్ వచ్చేసి మనకు ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అనేది అఫీషియల్ వెబ్సైట్. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ మనకు 3 స్టెప్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/1/2021, ఎండింగ్ డేట్ వచ్చేసి 26/2/2021. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ అప్లికేషన్ కనుక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది ఏంటంటే 10th మెమోలో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో ఆ విధంగా పేరు, నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా సేమ్ యాజ్ 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రాసుకోండి, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి అదే నెంబర్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఆప్షనల్గా ఇచ్చాడు, ఇస్తే ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు, ఈమెయిల్ అనేది కూడా మ్యాండేటరీగా ఇవ్వలేదు, అంటే మామూలుగా మీ ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో జెండర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫీ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఫీ అనేది మామూలుగా ఓబీసీ, నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే మామూలుగా మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్, మిగతా వాళ్ళందరికీ ఫీ అనేది మామూలు ఫీ అనేది ఏం లేదు, అంటే మామూలు ఉమెన్ క్యాండిడేట్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ వాళ్ళకు ఫీ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ కమ్యూనిటీ అనేది మీరు ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓసీ బీసీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, మీరు కనుక పర్సనల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ కనుక ఉండేది ఉంటే పర్సనల్ డిజేబిలిటీ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి సో ఆ కేటగిరీ ఏదైతే దాని టైప్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సర్కిల్ విత్ మామూలుగా 10th పాస్ ఎప్పుడు అయ్యారా మీరు, అంటే మామూలుగా తెలంగాణ సర్కిల్లో పాస్ అయ్యారా ఏపీలో పాస్ అయ్యారా అనేది ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th మేము ఎప్పుడు అంక మీ ఇష్యూ అయింది, అంటే మామూలుగా ఏ ఇయర్లో ఇష్యూ అయిందని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు ఎన్ని అటెంప్ట్లో పాస్ అయ్యారు, అంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారా లేకపోతే కంపార్ట్మెంట్లో పాస్ అయ్యారని కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు సైకిల్ దొక్కడం వచ్చా లేదా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం ఉంటుంది, ఎస్ అయితే ఎస్ అనండి, నో అయితే నో అండి. ఆల్రెడీ మీరు దానిలో ఏదైనా ఎంప్లాయీగా చేసి ఉంటే వెదర్ ఎంప్లాయిడ్ అంటే ఎస్ అనండి, లేకపోతే నో అని చెప్పేసి అండి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఆటోమేటిక్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చన్ ఎంటర్ చేయండి. సో మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ అనేది టిక్ చేయండి, నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ప్రీవియస్కి వస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇక్కడ ఫీ పేమెంట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే మామూలుగా ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ మెయిన్స్ వీళ్ళకు మాత్రమే ఫీ పేమెంట్ అని ఉంటుంది. ఎస్సీ అంటే మామూలుగా ఎస్సీ కానీ ఉమెన్స్ కానీ, మామూలుగా జనరల్ ఉమెన్స్ ఎవరైనా పర్లేదు, వాళ్ళకు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ వాళ్ళకు ఫీ అనేది లేదు. అంటే ఈ స్కిప్ అనేది ఈ స్టెప్ అనేది స్కిప్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్ 3rd స్టెప్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఫీ పేమెంట్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంత అనిపించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్, నేమ్, కమ్యూనిటీ, సో అమౌంట్ అనేది ఆటోమేటిక్గా పడుతుంది. సో మీరు ఎక్కువ వాటికి అప్లై చేసుకుంటే అంటే మామూలుగా ఒక 5 ఆప్షన్కి వచ్చేసి 500 రూపీస్ అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. సో ఎక్కువ అప్లికేషన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 కనుక తీసుకున్నారు అనుకోండి, అంటే ఇండైరెక్ట్గా మీరు 20 వరకు చేసుకోవచ్చు, ఒక 5 ఆప్షన్కి వచ్చేసి మీకు 100 రూపీస్ తీసుకుంటారు. సో మీరు ఎక్కువ ఆప్షన్ కనుక చూస్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు మీకు నెట్ బ్యాంకింగ్కి వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అదే డెబిట్ కార్డు ఏది ఉంటే ఆటోమేటిక్గా 90 పైసా అనేది ఎక్స్ట్రా పడుతుంది. సో అది సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని మేకే పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైతే క్లిక్ చేశారో అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు రాసి పెట్టుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ సేవ్ చేసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ చేసుకోండి మొబైల్లో చేసేవాళ్ళు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సర్కిల్, ఏపీ సర్కిల్ అయితే ఏపీ సర్కిల్, తెలంగాణ సర్కిల్ అయితే తెలంగాణ, మీరు ఏ సర్కిల్ అయితే ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ సర్కిల్ అని క్లిక్ చేశాను, సో ఒక క్యాండిడేట్ది, సో ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఓన్లీ హౌస్ నెంబర్ అనేది, నెక్స్ట్ స్ట్రీట్, విలేజ్, నెక్స్ట్ మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. సో సేమ్ అడ్రస్ పర్మనెంట్ కూడా అయ్యేది ఉంటే ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ఉండేది,
సో పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు మామూలుగా 10th వరకు ఎక్కడైతే చదువుకున్నారో మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ పర్మనెంట్ అడ్రస్. సో రెండు సేమ్ ఉంటే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేయండి, డిఫరెంట్ గా ఉంటే డిఫరెంట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే మామూలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ లోనా లేకపోతే మార్క్ సిస్టమ్ లోనా. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఏం చేశానంటే గ్రేడింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని చేయించాను. సో మార్క్స్ మార్క్ అయితే 12 కంటే ముందు ఉన్నది మొత్తం మార్క్స్, 12 నుండి గ్రేడింగ్ సెషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు గ్రేడింగ్ లోపల ఇక్కడ గ్రేడింగ్ అని వస్తుంది, ఐదర్ ఇఫ్ మీరు మార్కులు ఇంకా చూస్ చేసుకుంటే కింద మార్క్స్ అని వస్తుంది. క్లిక్ చేయగానే సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒకవేళ మీరు గ్రేడింగ్ సెషన్ మామూలుగా సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే A1 అని వస్తుంది, లేదు మార్క్స్ అయితే 100 అని వస్తుంది. ఇక్కడ మీకు వచ్చిన మార్కులు అంటే మామూలుగా థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, ఇక్కడ మీరు మార్క్స్ ఎంటర్ చేయండి. లేదు అంటే మీకు ఎన్నైతే మామూలుగా గ్రేడ్స్ వచ్చాయో ఆ గ్రేడ్స్ ఎంటర్ చేయండి. ఇవి జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది, ఎంటర్ చేయడం అయితే ఏది ఉండదు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనండి. సో సేవ్ అండ్ కంటిన్యూ అన్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు అప్లోడ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు మెయిన్గా ఫోటో, నెక్స్ట్ సైన్, 10th మేము, నెక్స్ట్ క్యాస్ట్ కనుక ఉండేదంటే క్యాస్ట్ కూడా చేసుకోవచ్చు, కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫోటో వచ్చేసి 50 KB వరకు ఉండే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా జేపీజీ ఫార్మాట్ ఫైల్ అంటే ఇమేజ్ ఫైల్ని చేయాలి. నెక్స్ట్ సైన్ కూడా వచ్చేసి 20 KB అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో మాత్రం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 10th మేము కూడా 200 KB వరకు ఉండే ఫైల్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇవి ఒకవేళ మీరు సప్లిమెంటరీలో కనుక పాస్ అయినప్పుడు ఆ వాటికి సంబంధించిన మెమోస్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండేదంటే ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైతే 60 డేస్ కంటే ఎక్కువ ఉండేది వాటిని మ్యాండేటరీగా తీసుకుంటారు, వాటికి సంబంధించిన వాటి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫైల్స్ అప్లోడ్ చేస్తారో మీకు ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది, అంటే అవన్నీ కరెక్టా కాదని డిక్లరేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చదివేసి మీరు ఏవైతే డిక్లరేట్ చేయాలనుకుంటున్నారో వాటిని డిక్లేర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, మీరు ఎన్ని ఐటమ్స్ చేశారని వస్తాయి. సో మీరు ఏ డివిజన్ కనుక సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే మామూలుగా ఇక్కడ క్లిక్ చేయగానే డివిజన్ వస్తుంది, అక్కడ ఏ పోస్ట్ వేకెంట్ ఉందో అంటే మామూలుగా మీ రిజర్వేషన్ బట్టి ఏ పోస్ట్ అయితే వేకెంట్ ఉందో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా ప్రైమరీగా 5 ఆప్షన్స్ కనబడితే ఫస్ట్ ఆప్షన్ అనేది మ్యాండేటరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ ప్రింట్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది.